వెల్కమ్ టు పీడిటీ. మనతో పాటు సందీప్ గారు, నమస్తే సార్. నమస్తే. ఈ మధ్యకాలంలో విజయవాడ వరదల్లో చిక్కుకొని చాలా ఆస్తి నష్టం, ప్రజల నష్టం చాలా జరిగింది. అలానే ప్రభుత్వం అయితే పెద్ద డ్యామేజ్కి అయితే 25,000, అలానే తక్కువ డ్యామేజ్కి అయితే 10,000, ఇంకా తక్కువ అయితే కొద్ది మోతాదులో అయితే ప్రకటించింది తక్షణ సాయంగా. ఎలా చూడొచ్చు ఇలాంటి పరిణామాన్ని? అంటే ఒక రకంగా మంచిదే, కానీ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే బాధితులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3.5 లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి అనేది ఒక అంచనా. సో మరి ఇప్పుడు ఇందులో కనీసం 1.5 నుంచి 2 లక్షల మధ్యలో భారీగా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. సో వీళ్ళకి అందుకనే 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇక పాక్షికంగా దెబ్బతిన్నటువంటి కుటుంబాలు ఉంటాయి, వీళ్ళకి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తుంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక భారీ అమౌంట్ ఇవ్వటం అనేది ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే బాధితులు తక్కువ మంది ఉన్నప్పుడు ఇచ్చేటువంటి అమౌంట్ పెరగచ్చు, కానీ బాధితులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇచ్చేటువంటి అమౌంట్ కొంత తగ్గుతుంది సహజంగానే. ఎందుకంటే ఎంతోమందికి అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అందులోనూ కేంద్రం ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయం కానీ, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించడం కానీ ఇలాంటివేవి కూడా చేయలే. ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం 6,880 కోట్ల రూపాయలని ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సో ఇది ప్రాథమిక నివేదికే, కానీ తర్వాత పెరగవచ్చు, అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ఊహించిన దాని ప్రకారం కనీసం 10,000 కోట్ల వరకైనా ఏపీకి నష్టం కలిగి ఉంటుంది ఈ వరదల వల్ల. మళ్ళీ ఇప్పుడు గోదావరికి వరదలు వచ్చినాయి, ఇంకా ఇక్కడ ఇది ఇంకా కోలుకోలేదు. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో వరదలు. సో వీటన్నింటి నుంచి ఏపీ కోలుకోవాలి అంటే కొంత సమయం పట్టిద్ది. ఆల్రెడీ మనం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, అప్పులు పాలయ్యి ఉన్నాము. ప్రభుత్వం నడిపించాలంటే కొంత కష్టమైనటువంటి పనే కాబట్టి ఎక్కువ మొత్తంలో సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా లేదు, దాన్ని మనం ఏం చేయలేం. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇంటికి 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పి సింపుల్గా చెప్పేశారు. సో ఇంటికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలంటే 3.5 లక్షల మందికి అంత భారీ బడ్జెట్ ప్రభుత్వం దగ్గర కూడా ఉండాలి కదా. ఈ వరద సహాయం కోసం, నిత్యావసరాల పంపిణీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి NDRF, SDRF బృందాలు, పోలీసు బృందాలు, వీళ్ళందరికీ అకామిడేషను, మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికులు 8,000 మంది పనిచేస్తున్నారు, అలాగే ఫైర్ స్టేషన్ సిబ్బందిని తీసుకొచ్చారు. సో వీళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా ప్రభుత్వం. సో ప్రభుత్వం ముందు భారీ ఖర్చు ఉంది కాబట్టి ఎక్కువ మొత్తం ఇవ్వలేకపోవచ్చు. అందుకే ప్రభుత్వం చేయగలిగిన దాంట్లో చేస్తుందని అనుకోవచ్చు మనం. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ముందుకొచ్చాయి, కొన్ని కంపెనీస్ అయితే ఫ్రీగా చేస్తా ఉన్నారు, ఎల్జీ కంపెనీ, ఇవన్నీ ఎలా చూడొచ్చు ఇలాంటి పరిణామాలు? నిజంగా ఇదైతే చాలా మంచి ఉద్దేశంగానే మనం చూడొచ్చు, ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకని అంటే గతంలో కూడా మనం వరదలు చూసాం, ఇదేం మనకి కొత్త ఏం కాదు. 2005లో ఇదే విజయవాడకి భారీ స్థాయిలో వరద వచ్చింది, 2009లో కర్నూలుకి వరద వచ్చింది, అదే సమయంలో రేపల్లికి వరద వచ్చింది, ఆ తర్వాత లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కోనసీమ ఏరియాకి వరద వచ్చింది. సో ఇటువంటి ఏ సందర్భాల్లోనూ కూడా జరగనటువంటి కొన్ని కార్యక్రమాలు ఈసారి జరుగుతున్నాయి. అవేంటి అనేది మనం పరిశీలిస్తే, ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి వరదల నుంచి కోలుకున్న తర్వాత వరదల్లో ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ దెబ్బతిని ఉంటాయి. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషను, లేదా గ్రైండర్లో ఇలాంటివి ఏవైనా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, వాటితో పాటుగా 2-వీలర్స్, 4-వీలర్స్ ఇవన్నీ దెబ్బతిని ఉంటాయి. వీటన్నిటికీ క్లైమ్స్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతుంది, వాటి కోసం స్పెషల్ కౌంటర్స్ పెట్టింది, అక్కడ ఫ్లడ్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ అక్కడ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. సో దీనివల్ల ఏంటంటే కొంత వెసులుబాటు కలుగుతుంది. ఇంతేకాకుండా ప్రభుత్వం ఇంకొక స్టెప్ ముందుకేసి ఏం చేస్తుంది అంటే, ఇన్సూరెన్స్ చేపించుకోనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, రెన్యువల్ చేయనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇలాంటి వాళ్ళు నష్టపోకూడదు అని చెప్పి ఆ వాహనాల రిపేర్కి అయ్యేటువంటి అమౌంట్లో 3,000 వరకు ప్రభుత్వం భరించడానికి ముందుకొస్తుంది. 3,000 లోపు అయిపోయే రిపేర్లు అయితే వాళ్ళకి చేతి నుంచి రూపాయి పడదు, 3,000కి పైన అయ్యే ఖర్చుని బాధితులను పెట్టుకోమని ప్రభుత్వం చేస్తుంది. సో 3,000 అమౌంట్ పెట్టుకోవడం అనేది కూడా ప్రభుత్వానికి చిన్న అమౌంట్ అయితే కాదు. ఇంకా అలాగే ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వీటి కోసం ఎల్జీ కంపెనీ ఉత్పత్తులన్నింటికీ వాళ్లే ఫ్రీగా సర్వీస్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు నిన్న. అవును, ప్రభుత్వం మాట్లాడింది. ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి CSR ఫండ్స్ ఉంటాయి కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ ఫండ్స్ని ఉపయోగించి హెల్ప్ చేయమని అడిగింది. దానికి ఎల్జీ సానుకూలంగా స్పందించింది, ముందుకు వచ్చింది, మేము చేస్తామంది. ఇక చెయ్యనటువంటి కంపెనీలు ఉంటాయి వాటి కోసం,
ఎల్జీ ఒక్కటే లేదు కదా, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, సామ్సంగ్ అని, శాంసంగ్ అని, హయర్ అని, వాల్పూల్ అని, వీడియోకాన్ అని, ఇలా చాలా ఉన్నాయి. సో ఈ వీటికి ఏంటంటే అర్బన్ కంపెనీ తోటి ప్రభుత్వం టైఅప్ అయింది. సో అర్బన్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీసే ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు వస్తారు, అక్కడ ఆ వస్తువులన్నీ రిపేర్ చేస్తారు, దానికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఆల్రెడీ కనెక్షన్స్ ఇచ్చారు. ఈరోజు కూడా నేను న్యూస్లో చూశాను, ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఎక్కడైనా సరే సొంత కిట్లు ఉండి, టూల్ కిట్స్, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇలా ఏవైనా సరే చేసే వర్క్ చేసేటువంటి నైపుణ్యం ఉన్నవాళ్ళు, సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఏపీకి రావాలని, ఇక్కడ వాళ్ళ పేర్లు నమోదు చేయించుకుంటే రోజుకు 1000 రూపాయల శాలరీ, ఫుడ్డు, అకామిడేషను, ప్లస్ వాళ్ళు చేసినటువంటి పనికి ఇంత అని చెప్పి అమౌంట్, ఈ 1000 కాకుండా. సో ఇవన్నీ ఇస్తామని చెప్పి ఈరోజు నేను ఒక ప్రకటన కూడా చూసాను. ఇదే కాకుండా ఇతర జిల్లాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు 8000 మందిని తీసుకొచ్చి ప్రతి ఇల్లు శుభ్రం చేపిస్తున్నారు. సో వరద నుంచి బయటపడ్డ తర్వాత ఈ బురదను తుడుచుకుంటమే పెద్ద పని. సో అదంతా ఆల్రెడీ మున్సిపల్ వర్కర్స్ చేపిస్తున్నారు. అదీగాక ఫైర్ ఇంజిన్ సిబ్బందిని పిలిపించారు వివిధ జిల్లాల నుంచి. 13 జిల్లాలు కొత్తగా వచ్చినాయి కాకుండా 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది వచ్చి ఇక్కడ అన్ని క్లీన్ చేస్తున్నారు వాటర్ క్యాన్లతో. ఇలాంటివి గతంలో ఎప్పుడు ఏ ఫ్లడ్స్ టైంలోనూ చూడలేదు. ప్రభుత్వం ఇంత ముందు చూపుతో ఆలోచించడం అనేది ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. గతంలో ఎప్పుడు నేనైతే చూడలేదు, వేరే రాష్ట్రాల్లో ఏమైనా జరిగినాయేమో నాకైతే తెలియదు, మన స్టేట్లో ఇది ఫస్ట్ టైము. బట్ ఇది ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటాం అనేది నిజంగా చాలా మంచి. స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కేంద్రం కూడా అనౌన్స్ చేస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. మరి చెయ్యాలి కదా, ఇప్పటి వరకు ఏం చెయ్యలేదు. వాస్తవానికి ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఈ పాటికే ప్రధాని వచ్చి ఉండాలి, చూసి ఉండాలి. సో కేరళలో వయనాడులో జరిగినటువంటి దుర్ఘటన సమయంలో ప్రధాని వెళ్ళి చూశారుగా, పలకరించారుగా, బట్ ఏపీకి రాలా. ఏపీ సపోర్ట్ తోటే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తున్నా కూడా ఈరోజు వరకు వాళ్ళు రాలా. సో శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి వెళ్ళారు, ఈరోజు కేంద్ర బృందం వచ్చి పర్యటిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆల్రెడీ ప్రాథమిక నివేదిక 6800 కోట్లు ఇచ్చాం మనం, దానికంటే ముందే కేంద్రం తక్షణ సహాయం కింద ఇంత ఇస్తున్నాం, 500 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు, మిగతాది మళ్ళీ చూసుకుందాం లెక్కలు వచ్చాక, కేంద్రం అంచనాలు వచ్చాక అప్పుడు చూద్దాం. సో ఇదేమీ లేకుండా బ్లైండ్గా ఇంకా ఊరుకుంటాం అనేదే అసలు నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎంతో కొంత ప్రభుత్వానికి సహాయం అందిస్తే అది నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళు హెలికాప్టర్లు పంపించారు, ఆర్మీని పంపించారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు, వాటి ద్వారా మనం చేయాల్సిన కొంత సహాయ కార్యక్రమాలు చేపట్టాం, హెలికాప్టర్ల నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాం, ఇవన్నీ సెకండరీ మ్యాటర్. కానీ ఇక్కడ ప్రతిరోజు 100,000 కోట్ల రూపాయలతోటి వరద సహాయ నిధులను నడవాలి. ఎందుకని అంటే ఈ బాధితులందరికీ ఫుడ్ ఇస్తున్నారు, నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఫ్లడ్ వాటర్ వల్ల గ్రౌండ్ వాటర్ మొత్తం కంటామినేట్ అయ్యి ఉంటుంది, ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా వాళ్ళ వాటర్ తాగితే జబ్బులు పాలవుతారు. అందుకని ప్రభుత్వమే 100,000,000 వాటర్ బాటిల్స్ కొని ఇస్తుంది. సో వీటన్నిటికీ భారీగా ఖర్చు అవుతుందిగా. ఈ దేనికో ఒకదానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు సహాయపడేది, కానీ వాళ్ళు చెయ్యట్లా. అది చేసుంటే బాగుండేది, ఇక్కడ నుంచి అయినా ఏమైనా హెల్ప్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఇస్తుందంటారు ఆల్రెడీ బృందం అయితే పర్యటిస్తుంది ఇక్కడ, అంటే ఆశించిన మేరకు వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. ఎందుకంటే ప్రాథమిక అంచనా 6800 కోట్లు అంటే ఫైనల్ అంచనాలకు వస్తే 10,000 కోట్లు దాటిద్ది ఖచ్చితంగా. సో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఏదో తూతు మంత్రంగా అసలు ఇవ్వలేదు అనుకోకుండా ఏదో ఏపీ కళ్ళ నీళ్లు దుడిచేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టిద్దేమో, మరి అలాంటివి చేస్తే మాత్రం ప్రభుత్వం ఒప్పుకోకపోవటమే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 1-2 రూపాయలతో ఇక్కడ ఒరిగేదేం లేదు, ఇచ్చామనేటువంటి పేరు మళ్ళీ అది లేకుండా ఉండి మొత్తం ఏదో రాష్ట్రమే భరిస్తే పోయిద్ది. రాష్ట్రం ఇచ్చిన అంచనాలలో కనీసం ఒక 40-50% అన్న బేర్ చేయగలిగితే కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. మొత్తం ఇస్తే సంతోషం, ఇక అంతకుమించి కావాల్సింది లేదు, ఎలాగూ ఇవ్వరు. సో కాబట్టి 50% అబోవ్ ఇస్తే హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ.